సుజనాస్ కిచెన్ నేను ఈరోజు జొన్న రొట్టె ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఇండియన్ స్టోర్లో దొరుకుతుంది, మీరు తీసుకొచ్చుకోవచ్చు యుఎస్లో ఉన్న వాళ్ళు. ఈ పిండి చాలా బాగుంటుంది, మీరు ట్రై చేసి చూడండి. ఓకేనా, నేను ఇప్పుడు చేస్తాను చూడండి. ఇప్పుడు నేను పిండి దీంట్లో వేస్తున్నాను. నేను అందరూ సాల్ట్ వేసుకుంటారు కానీ నేను వేయను, సాల్ట్ తినకూడదు ఎక్కువ. సాల్ట్ ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు దీంట్లో వేడి నీళ్ళు పోసి కలుపుదాం. నీళ్ళు మంచిగా వేడిగా ఉండాలి, చల్ల చిల్ల నీళ్ళు పోస్తే రొట్టె రాదు. వేడి నీళ్ళు పోయాలి. అందాదాకా పోసుకోవాలి, ఇన్ని అన్నది ఏం లేదు. ఒక గ్లాసు పోసుకున్నా సరిపోతుంది. ఇలా ఉప్పుకోవాలి. ఇలా ఉప్పు పెట్టుకోవాలి. పెట్టేసి మూత పెట్టేద్దాం. నేను ఇప్పుడు ఎలా చేయానో చూపిస్తాను. ఇలా ఇనుప కడాయి పెట్టుకున్నాము. ఇది పెనం వేడి కావాలి. వేడైన తర్వాత మనం రొట్టె ఎలా చేయానో కూడా చూపిస్తాను. ఇలా నీళ్లు పెట్టుకోవాలి, చల్ల నీళ్లు తీసుకోవాలి ఒక బౌల్లో. మనం ఇప్పుడు పిండిని ఎలా పిసుకానో చూపించి ఎలా చపాతి చేయానో చూపిస్తాను. మనం ఇప్పుడు పెంకను ఇలా పెట్టుకున్నాం కదా, స్టవ్ పైన పెట్టుకున్నాము, వేడి కావాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పిండి, పొడి పిండి తీసుకుందాము. రొట్టె చేయడానికి మనం పొడి పిండి వేసుకుంటా రొట్టె చేయాలి. ఇప్పుడు మనం మూత తీసి ఒక ప్లేట్లో వేసుకొని పిండి పిసుకుదాం. ఉంటుంది కదా, కొంచెం కొంచెం తీసుకుంటా పిసుక్కోవాలి. చల్ల నీళ్ళు పెట్టుకొని చేయాలని చెప్పాను కదా, చల్ల నీళ్ళు పోసుకుంటా. మనకు వేడి ఉంటుంది కాబట్టి చేతులకు కొంచెము ఇలా పెట్టుకొని ఇలా అయింది కదా పిండి. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూపిస్తాం. ఇలా అనుకొని పిండి వేసి చేతితోటే నొక్కుకోవాలి. ఇది ప్రాక్టీస్ ఉండాలి, ప్రాక్టీస్ ఉంటే ఇట్లా రౌండ్గా వస్తుంది. ప్రాక్టీస్ లేకపోతే రాదు, ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసినాక వస్తుంది మీకు. ఇలా అయిన రొట్టెను మనం ఇప్పుడు పెనం మీద వేద్దాం. పెనం మీద వేద్దాం. పెంక
వేడిగా ఉండాలి వేడిగా ఉంటే తొందరగా గాలుతుంది ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోసి ఇలా ఇలా అద్దుకోవాలి ఇప్పుడు చపాతీని ఇప్పుడు చపాతీ ఒక సైడ్ కాలిందా లేదా చూసుకొని మనం మొత్తం ఒక సైడ్ కాల్చిన తర్వాత ఇంకో సైడ్ వేయాలి ఇలా పొంగుతుంది ఇలా కాలాలి అయిపోయింది రొట్టె రెడీ జొన్న రొట్టె రెడీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకేనా